దేశానికి ధాన్యగారంగా మారిందని ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందన్కల్లో మంత్రి పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బందన్కల్ గ్రామానికి గోదావరి జలాలు చేరడంతో ఊరచెరువు దగ్గర గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన మంత్రి మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యాన్ని చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బంగారం లాంటి సారవంతమైన నేలలు ఉన్నాయని, చెరువుల కింద రెండు పంటలు పండించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు లేక నోళ్లు ఎండబెట్టిన చెరువులు కుంటలు ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుందుకున్నాయన్నారు. ఇంతటి అద్భుత ఘట్టం సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని మంత్రి తెలియజేశారు. ఒక్కరు ప్రతి ఒక్క కులము కులవృత్తిలో చేతి వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరు బాగుండే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈరోజు తెలంగాణలో ఒకటి రెండు కాదు 46,000 చెరువులు కుంటలు ఇదే స్థాయిలో మనం నింపుకుంటే ఇంత బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయంటే హరిత విప్లవంతో పాటుగా ఒక నీలి విప్లవం అంటే తెలంగాణలో చేపలు గాని రొయ్యలు గాని అపారంగా పండించుకొని భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇంకా అవసరమైతే వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణలో ఒక నీలి విప్లవం రాబోతున్నది మన కన్న ముంగటనే కనబడబోతున్నది. దాంతో పాటు ఈరోజు మన సిరిసిల్ల జిల్లాలో తొందరలోనే కొత్త పథకం కూడా ప్రారంభించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున పాడి గేదెలను పాడి బర్రెలను కూడా ఇంటింటికి అవసరమైతే ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. తద్వారా 50-100 ఒక తయారు చేసి ఒక చిన్న మినీ డైరీలు పెట్టుకునే విధంగా ఒక శ్వేత విప్లవం ఒక క్షీర విప్లవం పాలల్లో కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రూపాయికి 4 లీటర్కు 4 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఎప్పటి నుంచి అయితే ఇచ్చుడు మొదలైందో ఈరోజు తెలంగాణలోని విజయ డైరీ కానీ కరీంనగర్ కోఆపరేటివ్ డైరీ కానీ మదర్ డైరీ కానీ ముల్కనూరు సొసైటీ కానీ ఈ 4 సొసైటీలు ఈరోజు ప్రభుత్వానికి ఉల్టా పైసలు ఇచ్చే కాడికి వచ్చినాయి.